फ्रेंड्स वीडियो स्टार्ट से मुझे वीडियो ने लाइक चेंडी अदे विधा जेन्यून अंड लेटेस्ट वीडियो कोसम मैं चैनल सब्सक्राइब चेंडी अदे विधा बेल आइकन टैप चेंडी ऑल नोटिफिकेशन ऑल पैन टैप चेंडी। हाई फ्रेंड्स वेलकम बैक टू तेलुगु जॉब अपडेट्स यूट्यूब चैनल। सो फ्रेंड्स मन को ग्रूप फोर तुम वेल उद्योग भर्ती की संबंधी मन को इंतमु लेटेस्ट अपडेट आव जी। सो ई रोज मन को ग्रूप फोर पन्मद वेल खाली पोस्ट मरक अपडेट राव जी वे नोटिफिकेशन अच्छे मुझे मन को तोली विड़ता तुम वेल उद्योग भर्ती चसाउ लेटेस्ट अपडेट वे अलग इरीगेशन डिपार्टमेंट संबंधी मरक अपडेट आव जी। कंप्लीट इनफर्मेशन वीडियो दुकान प्रति वीडियो लाइक कामेंट चैनल सब्सक्राइब बेल आइकन एक्टिवेट मैं इंके आलस्य लेट्स स्टार्ट अवर टॉपिक। सो फ्रेंड्स मन को तेलंगाना स्टेट पब्लिक सर्विस कमीशन मन को टीएसपीएससी लेटेस्ट अपडेट वे ग्रूप फोर खाली 19,000 पैने अंटू चूसुकोवच्चु। तोली विडतलो मन को 9,000 उद्योग भर्ती इरिगेशन 1,583 पोस्टुलु वच्चे नेल नोटिफिकेशन पलु शाखल नुंचि रिपोर्ट्स अंटू कूडा चूसुकोवच्चु। अयिते मन को तोली विडतलो 9,000 उद्योग भर्ती इरिगेशन 1,583 पोस्टुलु वच्चे नेल नोटिफिकेशन अंटू मरोक अपडेट चूसुकोवच्चु। ग्रूप फोर उद्योग भर्ती की संबंधी मन को अधिकारुलु कसरत्तु चेस्तुन्नारु। रेपटि वरकु रोस्टर పాయింట్లు రూల్ ఆఫ్ రిజర్వేషన్ వారిగా పూర్తి జాబితా ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఆయా శాఖల నుంచి తుది రిపోర్టులు అందుతున్నాయి. చాలా శాఖల్లో ఏండ్ల నుంచి ఖాళీల భర్తీ చేయకపోవడం, కొత్త జిల్లాలు ఏర్పాటు కావడం, ఉన్నవారిని సర్దుబాటు చేయడంతో ఖాళీల సంఖ్య గణనీయంగా పెరిగింది. మొత్తం శాఖల్లో ఇప్పటి వరకు 19,000కు పైగా గ్రూప్ ఫోర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ఇందులో ముందుగా 9,000 పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. ఫస్ట్ మనకు 9,168 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నట్లుగా ప్రభుత్వం అయితే చూపించగా వాటిని 10,000కు చేరుస్తారని అధికారులు చెప్తున్నారు. దాదాపు 700 నుంచి 800 పోస్టులను పెంచడం అనివార్యంగా మారుతుందని అధికారులు పేర్కొంటున్నారంటూ కూడా చూసుకోవచ్చు. అయితే మొత్తంగా మనకు గ్రూప్ ఫోర్లో ఖాళీలు 19,000కు పైగా ఉన్నాయంటూ కూడా చూసుకోవచ్చు. అలాగే మనకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ఇక్కడ 1,583 పోస్టులు ఖాళీగా ఉన్నాయని నివేదిక ఇచ్చినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇందులో సివిల్, ఎలక్ట్రికల్, అగ్రికల్చర్, మెకానికల్ విభాగాల్లో 704 ఏఈ పోస్టులు, మరో 879 స్కిల్డ్ పోస్టులు ఉన్నట్లు తెలుస్తుంది. వీటి భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి ఇరిగేషన్ విభాగం నుంచి. ఇప్పటికే ప్రభుత్వానికి మనకు పోస్టుల భర్తీ విషయంపై ప్రతిపాదనలు పంపించారంటూ కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ నుంచి కూడా ప్రతిపాదనలు వచ్చాయి. ఇక్కడ కేటాయించిన పోస్టుల కంటే అదనంగా 20% 20కి పైగా పోస్టుల భర్తీ చేయాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు. పలు శాఖల నుంచి 800 వరకు పోస్టులు పెరిగే ఛాన్స్ ఉందంటూ కూడా చూసుకోవచ్చు. వచ్చే నెల నోటిఫికేషన్ ప్రస్తుతం ఆయా శాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటున్నారు. కొన్ని శాఖల్లో రోస్టర్ పాయింట్లపై అనుమానాలు రావడంతో వాటిని తిరిగి పంపించారు. అయితే ఈ నెలాఖరు వరకు తుది జాబితా సిద్ధం చేసి టీఎస్పీఎస్సీకి అప్పగించాలని సిఎస్ సూచించారు. అనుకున్నట్టు తుది జాబితా అందితే జూన్ 2న నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు. కానీ చాలా విభాగాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు ఖరారు చేయడంలో ఇబ్బందులు వస్తూ ఉండడంతో కొంత ఆలస్యం అవుతుందని కూడా చెప్తున్నారు. మొత్తంగా జూన్ నెలలో గ్రూప్ ఫోర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. కంప్లీట్గా మనకు జూన్ నెలలో అయితే ఈ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు సంబంధించి తొలి నోటిఫికేషన్, 9,000 ఉద్యోగాలకు సంబంధించి భర్తీ చేస్తామంటూ కూడా ఇక్కడ అప్డేట్ అవడం జరిగింది. మొత్తానికి మనకు ఖాళీల లెక్క చూస్తే మొత్తానికి గ్రూప్ ఫోర్లో 19,000కు పైగా ఖాళీ పోస్టులు ఉన్నట్లు సమాచారం. అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి 1,583 పోస్టులను గ్రూప్ ఫోర్ ద్వారానే భర్తీ చేయాలని టీఎస్పీహెచ్ అయితే ఆలోచన చేస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్. ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో పోస్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.